హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆన్లైన్ పాఠశాల. ఈరోజు మనం వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ నేర్చుకోబోతున్నాము. సో వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ ప్రీవియస్గా 200 వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అనేవి ఛానల్ అప్లోడ్ చేయడం జరిగింది. సో ఆ లింక్, ప్లేలిస్ట్ లింక్ అనేది మనకి డిస్క్రిప్షన్ బాక్స్లో అవైలబుల్గా ఉంటుంది. అలాగే ప్రీవియస్గా అప్లోడ్ చేసిన 200 వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ యొక్క PDF కనుక మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి మీరు వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఈరోజు 200 నుంచి 250 వరకు వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. రిమైనింగ్ 300 వరకు చెప్పాక ఈ PDF కూడా మీకు సేమ్ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ అలాగే ఎవరైనా ఈ ఛానల్ ఇప్పుడే విజిట్ చేసినట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఒకసారి ట్యాప్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో దట్ మీరు ఏ వీడియోని మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ ఖచ్చితంగా మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా, సజెషన్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ వన్ ఏంటంటే, డిజైన్ మేడ్ బై పుట్టింగ్ టుగెదర్ కలర్డ్ పీసెస్ ఆఫ్ గ్లాస్ ఆర్ స్టోన్. సో గ్లాస్ యొక్క కానీ స్టోన్ యొక్క కానీ కలర్డ్ పీసెస్ని ఒక డిజైన్ లాగా పెడితే కనుక దాన్ని మొజాయిక్ అంటారు. MOSAIC, మొజాయిక్. డిజైన్ మేడ్ బై పుట్టింగ్ టుగెదర్ కలర్డ్ పీసెస్ ఆఫ్ గ్లాస్ ఆర్ స్టోన్స్, మొజాయిక్. నెక్స్ట్, డీటెయిల్ ప్లాన్ ఆఫ్ యర్ జర్నీ. సో మనం ఒక జర్నీ చేయాలనుకుంటున్నాం, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం. సో ఆ జర్నీ యొక్క డీటెయిల్ ప్లాన్ కనుక మీ దగ్గర ఉంటే దాన్ని ఇటర్నరీ అంటారు. యు హ్యావ్ ఇటర్నరీ. సో డీటెయిల్ ప్లాన్ అనేది ఉంది. ITINERARY, ఇటర్నరీ. నెక్స్ట్, డీటైనింగ్ అండ్ కన్ఫైనింగ్ సమ్ వన్. సో ఎవరినైనా డీటైన్ చేసినా కన్ఫైన్ చేసినా దాన్ని ఇంటర్మెంట్ అంటారు. INTERNMENT, ఇంటర్మెంట్. నెక్స్ట్, డిటర్మైన్ ద నేచర్ ఆఫ్ డిసీజ్. సో ఒక డిసీజ్ వచ్చింది, ఆ డిసీజ్ యొక్క నేచర్ గురించి మనం డిటర్మైన్ చేస్తుంటే అంటే దాన్ని ముందు ఎలాంటి డిసీజ్ అని చెప్తున్నాము అనుకుంటే, సో అలా డిటర్మైన్ చేస్తే, ఏదైనా డిసీజ్ని డిటర్మైన్ చేస్తే కనుక దాన్ని డయాగ్నైజ్ అంటారు. మనం హాస్పిటల్కి వెళ్ళగానే ముందు కొన్ని టెస్టులు చేస్తారు, అంటే అది ఎలాంటి డిసీజ్ వచ్చింది అని ఒక డయాగ్నైజ్ అనేది చేస్తారు. నెక్స్ట్, డిసెక్షన్ ఆఫ్ ఏ డెడ్ బాడీ టు ఫైండ్ ద కాజ్ ఆఫ్ ద డెత్. సో ఒక డెడ్ బాడీని డిసెక్షన్ చేసి, కట్ చేసి, అది వాళ్ళు ఎలా చనిపోయారు, ఆ పర్సన్ ఎలా చనిపోయారు అని మనం కనుక డిసెక్షన్ చేసి ఆ కాజ్ ఆఫ్ ద డెత్ని కనుక కనుక్కుంటే దాన్ని ఆటోప్సీ అంటారు. AUTOPSY. సో బయాప్సీ అంటే ఏంటో కూడా నేను చెప్పాను ప్రీవియస్ వీడియోలో. సో బయాప్సీ అంటే ఏంటో మీకు గుర్తుంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? డూయింగ్ సంథింగ్ అకార్డింగ్ టు వన్స్ ఓన్ ఫ్రీ విల్. సో వాళ్ళకి వాళ్ళు ఇష్టంగా ఏదైనా పని చేస్తే కనుక దాన్ని వాలంటరీ అంటారు. సో ఏదన్నా సేవా కార్యక్రమాలు జరిగినప్పుడు కానీ, ఏదైనా పుష్కరాలు ఇలా జరిగినప్పుడు ఏం చేస్తారు, కాలేజ్ స్టూడెంట్స్ అందరినీ లేదంటే యంగ్ పీపుల్ని ఏం చేస్తారు, వాలంటీర్ చేయమంటారు. అంటే మీకు ఇష్టం ఉంటే వచ్చి ఇక్కడ హెల్ప్ చేయండి, అంటే వాళ్ళకు వాళ్ళుగా రావడం అన్నమాట. సో దాని ఏమంటారు, వాలంటరీ అంటారు. నెక్స్ట్, డ్రై వెదర్ విత్ నో రెయిన్ఫాల్. సో వర్షపాతం లేకుండా బాగా డ్రైగా ఉంటే వెదర్, దాన్ని డ్రాట్ అంటారు, కరువు అంటారు. డ్రై వెదర్ విత్ నో రెయిన్ఫాల్, డ్రాట్. నెక్స్ట్, ఈజీలీ డూప్డ్ ఆర్ ఫూల్డ్. సో ఈజీగా ఎవరైనా మోసం చేసి ఫూల్ని చేస్తే కనుక వాళ్ళని గులేబుల్ అంటారు. వాళ్ళు గులేబుల్ అంటే వాళ్ళని ఈజీగా మోసం చేయొచ్చు, ఈజీగా ఫూల్ చేయొచ్చు. గులేబుల్, GULLIBLE, గులేబుల్. నెక్స్ట్, ఈజీ టు షేప్ ఇన్ ఎనీ డిజైర్డ్ ఫామ్. సో మనకి నచ్చిన ఫామ్లో మనం దాన్ని షేప్ చేసుకోగలిగితే కనుక దాన్ని మాలేబుల్ అంటాము. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు ఉంటారు, సో వాళ్ళని ఏం చేస్తారు, వాళ్ళకి నచ్చినట్టుగా మార్చేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళని డిజైర్డ్ షేప్లో కానీ వాళ్ళకి నచ్చినట్టుగా కనుక మార్చుకుంటే వాళ్ళని మాలేబుల్ అంటారు. సో సిమెంట్ అలాంటివి ఉంటాయి కదా, సో వాటిని మనం ఏ షేప్లో కనుక అచ్చు వేస్తే సో ఆ షేప్లో అవి బయటికి వస్తాయి అన్నమాట. అంటే ఈజీగా వాటిని షేప్ చేయొచ్చు. సో గట్టి పడకముందు మనం షేప్ చేయొచ్చు, గట్టి పడకముందు మనం చేయలేం కదా. సో గట్టి పడకముందు ప్రాసెస్ని అయితే కనుక మాలేబుల్, దాన్ని మాలేబుల్ అనొచ్చు. ఎందుకంటే ఈజీ టు షేప్ ఇన్ ఎనీ డిజైర్డ్ ఫామ్. నెక్స్ట్,
ఎక్సెసివ్ ప్రీ ఆక్యుపేషన్ విత్ వన్స్ హెల్త్. సో దాన్ని హైపోకాండ్రియా అంటారు. అంటే ఎవరన్నా చిన్న దగ్గు వచ్చినా జలుబు వచ్చినా హాస్పిటల్కి వెళ్ళిపోవడం, చెకప్లు చేసేసుకోవడం, మెడిసిన్స్ వేసుకోవడం, అంటే వాళ్ళ హెల్త్ గురించి ఎక్కువగా వాళ్ళు కనుక కేర్ తీసుకుంటే వాళ్ళని హైపోకాండ్రియా అంటారు. సో జలుబు, ఫీవర్ అనేవి ఇవి కామనే కదా, కానీ సీజన్ బట్టి వాటికి ప్రిఫరెన్స్ అనేది మారుతుంది. కానీ జనరల్గా వచ్చినప్పుడు కూడా కొంచెం ఎక్కువ రియాక్ట్ అయ్యి ఎక్కువగా హెల్త్ మీద శ్రద్ధ పెడితే కనుక వాళ్ళని హైపోకాండ్రియా అంటారు. నెక్స్ట్, ఎక్సెసివ్ పొజిషన్ ఆర్ కంట్రోల్ ఆఫ్ ఎనీథింగ్. సో ఏదన్నా ఒక వస్తువు మీద కానీ, ఏదైనా రాష్ట్రం మీద కానీ, దేశం మీద కానీ ఎక్సెసివ్గా దాని మీద కంట్రోల్ తెచ్చుకుందామని ప్రయత్నిస్తే కనుక దాన్ని మోనోపోలీ అంటారు. MONOPOLY, మోనోపోలీ. ఎక్సెసివ్ పొజిషన్ ఆర్ కంట్రోల్ ఆఫ్ ఎనీథింగ్, దేని మీదన్నా ఎక్సెసివ్గా దాన్ని పొందాలని లేదంటే దాన్ని కంట్రోల్లో పెట్టాలని చూస్తే కనుక దాన్ని మోనోపోలీ అంటారు. ఎగ్జిస్టింగ్ ఓన్లీ ఇన్ ద మైండ్. సో మన మైండ్లోనే ఆలోచనల నుండి బయట ఏమీ ఆచరణ లేకపోతే దాన్ని ఇమాజినరీ అంటారు. సో మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు, సో ఎలా ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటున్నా, అది మైండ్లోనే ప్లాన్ ఉండి మీరు ఏమీ పేపర్ మీద పెట్టుకుండా దాన్ని ఆచరించకుండా ఉంటే కనుక దాన్ని ఇమాజినరీ అంటారు. IMAGINARY, ఇమాజినరీ. ఎగ్జిస్టింగ్ ఓన్లీ ఇన్ ద మైండ్. నెక్స్ట్, ఎక్స్పర్ట్స్ హూ సైంటిఫికల్లీ స్టడీ ఇన్సెక్ట్స్. సో ఇన్సెక్ట్స్ని సైంటిఫికల్గా స్టడీ చేసి ఇవి కుడితే ఇంత డేంజరస్, లేదంటే ఇవి ఇంతకాలం బతుకుతాయి, సో వాటి గురించి ఒక సైంటిఫికల్ స్టడీ చేస్తే, ఇన్సెక్ట్స్ గురించి సైంటిఫికల్గా స్టడీ చేస్తే కనుక వాళ్ళని ఎంటమాలజిస్ట్ అంటారు. అదే స్టడీ ఆఫ్ ఇన్సెక్ట్స్ అంటే ఎంటమాలజీ. సో చదివే వాళ్ళని ఆ ఎక్స్పర్ట్స్ని ఏమంటారు, ఎంటమాలజిస్ట్. నెక్స్ట్, ఎక్స్ట్రీమ్ ఓల్డేజ్ వెన్ ఏ మ్యాన్ బిహేవ్స్ లైక్ ఏ ఫూల్, డాటేజ్ అంటారు. సో ఎక్స్ట్రీమ్ ఓల్డేజ్ అంటే ఒక 100, ఇప్పుడు మనకి 70 ఇయర్స్ కదా జనరల్గా అందరూ బతికేది, సో అంతకన్నా ఎక్కువగా 100 ఇయర్స్ అలా బతికి వాళ్ళు కొంచెం చిన్నపిల్లల్లా బిహేవ్ చేస్తారు, ఫూలిష్గా బిహేవ్ చేస్తారు. సో అలాంటి ఏజ్ని డాటేజ్ అంటారు, DOTAGE, డాటేజ్. నెక్స్ట్, ఎక్స్ట్రీమ్ ఆర్ ఇర్రేషనల్ ఫియర్ ఆఫ్ హైట్స్. సో హైట్స్ అంటే చాలా భయం ఉంటుంది కొంతమంది, కొంతమందికి నీళ్ళంటే భయం ఉంటుంది, కొంతమందికి లోతలు అంటే భయం ఉంటుంది. సో ఎక్స్ట్రీమ్ ఆర్ ఇర్రేషనల్ ఫియర్ ఆఫ్ హైట్స్, సో దాన్ని యాక్రోఫోబియా అంటారు. సో ఎత్తులు ఎక్కలేరు అనమాట, పెద్ద పెద్ద బిల్డింగ్స్ కానీ కొండలు కానీ వాళ్ళు ఎక్కలేరు, చాలా భయం ఉంటుంది వాళ్ళకి. సో వాళ్ళకి యాక్రోఫోబియా ఉన్నట్టు. ఎక్స్ట్రీమ్ ఆర్ ఇర్రేషనల్ ఫియర్ ఆఫ్ హైట్స్, యాక్రోఫోబియా. నెక్స్ట్, ఫియర్ ఆఫ్ బీయింగ్ ఎన్క్లోజ్డ్ ఇన్ ఏ స్మాల్ క్లోజ్డ్ స్పేస్. సో ఒక స్మాల్ క్లోజ్డ్ లిఫ్ట్లో కొంతమంది వెళ్ళడానికి భయం ఉంటుంది, ఎందుకంటే అది స్మాల్ క్లోజ్డ్ స్పేస్ అనమాట. సో అక్కడ ఉండడానికి చాలామందికి భయం వేస్తుంది, చిన్న చిన్న గదుల్లో ఉండడానికి భయం వేస్తుంది. సో ఆ భయాన్ని ఏమంటారు, క్లస్ట్రోఫోబియా. ఫోబియా అంటే భయం, సో క్లస్ట్రోఫోబియా, ఫియర్ ఆఫ్ బీయింగ్ ఎన్క్లోజ్డ్ ఇన్ ఏ స్మాల్ క్లోజ్డ్ స్పేస్. ఫియర్ ఆఫ్ వాటర్, సో వాటర్ అంటే భయం ఉంటుంది కొంతమందికి, నీళ్ళల్లోకి పడవల్లో వెళ్ళడం కానీ బోట్లో వెళ్ళడం కానీ వాళ్ళు వెళ్ళలేరు, వాళ్ళకి భయం ఉంటుంది. సో దాన్ని ఏమంటారు, హైడ్రోఫోబియా. హైడ్రో అంటే వాటర్, ఫోబియా అంటే భయం, సో హైడ్రోఫోబియా. నెక్స్ట్, ఫీలింగ్ ఇన్సైడ్ యూ విచ్ టెల్స్ యూ వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ రాంగ్. సో మనకి మన ఆలోచన ప్రకారం ఇది చేస్తే కరెక్ట్, ఇది చేస్తే తప్పు అని మనకి ఇన్సైడ్ ఫీలింగ్ ఒకటి ఉంటుంది కదా, సో దాన్ని కన్సైన్స్ అంటారు. అందుకే మీ కన్సైన్స్ ప్రకారం నడుచుకోండి, అంటే మీకు అది రైట్ అనిపిస్తే మీరు ఆ పని చేయండి, రాంగ్ అనిపిస్తే చేయకండి. సో ఆ ఇంటర్నల్ ఫీలింగ్ని కన్సైన్స్ అంటారు, CONCIENCE, కన్సైన్స్. ఫిగర్ విత్ మెనీ యాంగిల్స్ ఆర్ సైడ్స్. సో చాలా యాంగిల్స్, చాలా సైడ్స్ ఉన్నదాన్ని పాలిగాన్ అంటారు. ఫిగర్ విత్ మెనీ యాంగిల్స్ ఆర్ సైడ్స్, సైడ్స్ కానీ యాంగిల్స్ కానీ ఎక్కువ ఉన్నదాన్ని పాలిగాన్ అంటారు. నెక్స్ట్, ఫిట్ టు బీ ఈటెన్, ఏదైతే మనం తినగలుగుతామో దాన్ని ఎడిబుల్ అంటారు. అందుకే ఎడిబుల్ ఆయిల్ అంటారు, అంటే అది తినొచ్చు, తిన్నా కానీ మనకి ఏమవ్వదు, పాయిజనస్ ఏమవ్వదు, పర్ఫెక్ట్గానే ఉంది, అది తినొచ్చు అని చెప్పేదాన్ని ఎడిబుల్ అంటారు. ఫిట్ టు బీ ఈటెన్, ఎడిబుల్. నెక్స్ట్, ఫ్లాట్ మెటల్ ఆర్ పోర్సిలైన్ ప్లేట్ ఫిక్స్డ్ ఆన్ యువర్ వాల్ యాజ్ అన్ ఆర్నమెంట్ ఆర్ మెమోరియల్.
జనరల్ వ్యూ ఆఫ్ పర్సన్స్ క్యారెక్టర్ ప్రొఫైల్. సో ఏదన్నా ఆడిషన్స్కి కానీ లేదంటే మనం ఏదన్నా ఇంటర్వ్యూకి కానీ వెళ్ళినప్పుడు ఏం చేస్తారు, మన పర్సనల్ క్యారెక్టర్, మన పర్సనల్ అనాలిసిస్ అనేది చేస్తారు. అంటే మన ప్రొఫైల్ ఒకసారి చెక్ చేస్తారు. జనరల్ వ్యూ అంటే డెప్త్గా ఏం చూడరు, జస్ట్ జనరల్గా ఏం జరిగింది, ఏంటి ఇతను, ఏమి ఇష్టపడతాడు, ఎలా ఉంటాడు అని జనరల్ వ్యూ కనుక చేస్తే కనుక దాన్ని ప్రొఫైల్ అంటారు. జనరల్ వ్యూ ఆఫ్ పర్సన్స్ క్యారెక్టర్. నెక్స్ట్ గివ్ అండ్ రిసీవ్ మ్యూచువల్లీ, రెసిప్రొకేట్. సో ఇచ్చి తీసుకుంటే కనుక మ్యూచువల్గా దాన్ని రెసిప్రొకేట్ అంటారు, అంటే తిరిగి చేయడం. నెక్స్ట్ గవర్న్ బై ఏ సెన్స్ ఆఫ్ డ్యూటీ, కాన్సెన్షియస్, గవర్న్ బై ఏ సెన్స్ ఆఫ్ డ్యూటీ. సో నేను ఖచ్చితంగా ఈ పని చేయాలి అనే ఒక ఆలోచనతో మన డ్యూటీ ప్రకారం చేస్తే కనుక కన్సెన్షియస్ అంటారు. నెక్స్ట్ గవర్నమెంట్ బై రూరల్ హూ హ్యాస్ అల్టిమేట్ అన్లిమిటెడ్ పవర్. సో ఒకళ్ళు గవర్నమెంట్కి ఒక రూలర్ ఉంటారు, ఆయనకి అల్టిమేట్ పవర్, అందరికన్నా ఎక్కువ పవర్స్ ఉంటాయి, ఏం చేయాలి అని అనుకుంటే అది చేయొచ్చు. సో అలాంటి రూల్ ఆ గవర్నమెంట్ని ఏమంటారు, ఆటోక్రసీ అంటారు. గవర్నమెంట్ బై ద ఫ్యూ, కొంతమంది గ్రూప్గా ఫామ్ అయ్యి వాళ్ళు కనుక గవర్నమెంట్ రన్ చేస్తే ఆలిగోక్రసీ అంటారు, ఆలిగోక్రసీ. నెక్స్ట్ గవర్నమెంట్ బై వెల్దీ, బాగా డబ్బులు ఉన్న వాళ్ళు కనుక గవర్నమెంట్ని ఫామ్ చేస్తే రన్ చేస్తే కనుక ఫ్లూటోక్రసీ అంటారు. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్ అండ్ ఫర్ ద పీపుల్. సో వాళ్ళని డెమోక్రసీ, మనది డెమోక్రసీ. నెక్స్ట్ హ్యాబిచువల్లీ సైలెంట్ ఆర్ టాకింగ్ లిటిల్. సో చాలామంది చాలా తక్కువ మాట్లాడతారు, లొడలొడ వాగుతూ ఉండరు, చాలా తక్కువగా మాట్లాడే వాళ్ళని కనుక వాళ్ళు కావాలని మాట్లాడరు, వాళ్ళకి అదే అలవాటు. సో వాళ్ళని టాక్టర్న్ అంటారు, టాక్టర్న్, TACITURN, టాక్టర్న్. నెక్స్ట్ హేటర్ ఆఫ్ లెర్నింగ్ అండ్ నాలెడ్జ్. సో ఎవరన్నా నేర్చుకోవాలన్నా లేదంటే ఏదన్నా చదివి జ్ఞానాన్ని సంపాదించాలన్నా చిరాకు, ద్వేషం అయితే కనుక మిసాలజిస్ట్ అంటారు. మిసో అంటే హేట్ అని, ఆలజిస్ట్ అంటే లెర్నింగ్ అని, ఆలజీ అంటే స్టడీ అని కదా. సో మిసాలజిస్ట్ అంటే హేటర్ ఆఫ్ లెర్నింగ్ అండ్ నాలెడ్జ్. నెక్స్ట్ హ్యావింగ్ ఏ స్టేల్ స్మెల్ ఆర్ టేస్ట్. స్టేల్ స్మెల్ అంటే కొంచెం విచిత్రమైన వాసనలు ఏమన్నా ఉంటే కనుక దాన్ని ర్యాన్సిడ్ అంటారు, RANCID, హ్యావింగ్ ఏ స్టేల్ స్మెల్ ఆర్ టేస్ట్. నెక్స్ట్ హ్యావింగ్ జ్యూసీ ఆర్ ఫ్రెష్లీ అండ్ థిక్ టిష్యూ, హ్యావింగ్ జ్యూసీ ఆర్ ఫ్లెషీ అండ్ థిక్ టిష్యూస్, దాని ఏమంటారు, సకలెంట్ అంటారు. నెక్స్ట్ హ్యావింగ్ సుపీరియర్ ఆర్ ఇంటలెక్చువల్ ఇంట్రెస్ట్ అండ్ టేస్ట్. సో గొప్ప గొప్ప ఆలోచనలు, గొప్ప గొప్ప టేస్ట్లు, గొప్ప గొప్ ఇంట్రెస్ట్లు ఉంటే కనుక దాన్ని హైబ్రో అంటారు, HIGHBROW, హైబ్రో. నెక్స్ట్ ఇన్ యూ స్టేట్ ఆఫ్ టెన్షన్ ఆర్ యాంగ్జైటీ ఆర్ సస్పెన్స్. సో టెన్షన్ పడ్డం కానీ యాంగ్జైటీ కానీ లేదంటే సస్పెన్షన్లో ఉంటే కనుక దాన్ని ఆన్ టెండర్ హుక్స్ అంటారు, ఆన్ టెండర్ హుక్స్. నెక్స్ట్ ఇన్ ఏ థ్రెటనింగ్ మేనర్, ఎవరన్నా బెదిరించే విధంగా మనం చేస్తే దాన్ని గ్యాస్లీ అంటారు, GHASTLY, గ్యాస్లీ. ఎవరినన్నా బెదిరించే విధంగా మనం కనుక మాట్లాడితే కానీ బిహేవ్ చేస్తే కనుక దాన్ని గ్యాస్లీ అంటారు. నెక్స్ట్ ఇన్ఎబిలిటీ టు స్లీప్, కొంతమందికి చాలా నైట్ నిద్ర పట్టదు అనమాట, ఒక 1-2 hours అయితే కానీ, 1 o'clock, 2 o'clock అయితే కానీ వాళ్ళకి నిద్ర పట్టదు. అంటే వాళ్ళ ఇన్ఎబిలిటీ టు స్లీప్, నిద్రపోవడం వాళ్ళకి నిద్ర రావట్లేదు వాళ్ళని, దాన్ని ఏమంటారు, ఇన్సోమేనియా అంటారు, ఇన్సోమేనియా, ఇన్ఎబిలిటీ టు స్లీప్. ఇన్కేపబుల్ ఆఫ్ బీయింగ్ అప్రోచ్డ్, సో ఎవరినైనా మనం కలవాలని అనుకుంటున్నాం, ఇప్పుడు సీఎంనో పిఎంనో కలవాలని అనుకుంటున్నాం, సో వాళ్ళు మనకి అప్రోచబుల్గా ఉండరు, వాళ్ళకి మనకి అందుబాటులో ఉండరు, వాళ్ళని కలవడం అనేది కష్టం, అసాధ్యమైతే కాదు కానీ కష్టం. సో దాన్ని ఏమంటారు, ఇన్యాక్సెసిబుల్, ఇన్కేపబుల్ ఆఫ్ బీయింగ్ అప్రోచ్, ఇన్యాక్సెసిబుల్. నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్ దట్ మ్యాగ్నిఫైస్ ఆబ్జెక్ట్స్. సో ఒక చిన్న వస్తువుని పెద్దగా చూపించే ఇన్స్ట్రుమెంట్ని ఏమంటారు, మైక్రోస్కోప్. ఇది అందరికీ తెలుసు, ఇన్స్ట్రుమెంట్ దట్ మ్యాగ్నిఫైసెస్ ఆబ్జెక్ట్స్, మైక్రోస్కోప్. ఇన్స్ట్రుమెంట్ టు మెజర్ అట్మాస్ఫిక్ ప్రెషర్. సో అట్మాస్ఫిక్ ప్రెషర్ని మెజర్ చేయడానికి యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్ని ఏమంటారు, బారోమీటర్. ఇంటెన్స్ అండ్ అన్రీజనబుల్ ఫియర్ ఆర్ డిస్లైక్. సో ఏదన్నా దేని గురించి అన్న భయం కానీ లేదంటే ద్వేషం కానీ ఉంటే దాన్ని ఫోబియా అంటారు. నెక్స్ట్ ఇంటర్వెల్ బిట్వీన్ 2 ఈవెంట్స్, రెండు ఈవెంట్స్కి మధ్యలో ఇంటర్వెల్ కనుక వస్తే కనుక దాన్ని ఇంటర్లూడ్ అంటారు, ఇంటర్వెల్ బిట్వీన్ 2 ఈవెంట్స్. లాస్టింగ్ ఓన్లీ ఫర్ ఏ మూమెంట్, సో ఒక మూమెంట్ వరకే ఉండే, ఆ క్షణం వరకే ఉంటే కనుక దాన్ని మొమెంటరీ అంటారు. లాస్టింగ్ ఓన్లీ ఫర్ ఏ షార్ట్ వైల్ అంటే దాన్ని టెంపరరీ అంటారు.
లాస్టింగ్ ఓన్లీ ఫర్ ఏ మూమెంట్. మూమెంట్ అయితే కనుక మొమెంటరీ, షార్ట్ వైల్ అయితే టెంపరీ. నెక్స్ట్ లీవ్ ఆర్ రిమూవ్ ఫ్రమ్ ఏ ప్లేస్ కన్సిడర్డ్ డేంజరస్. సో ఏదన్నా వరదలు కానీ వస్తున్నాయి అనుకున్నప్పుడు ఆ ప్లేస్ నుండి వాళ్ళు అక్కడ నుంచి వదిలేసి వేరే చోటకి వెళ్ళిపోతారు. సో దాన్ని ఎవాక్యుయేట్ అంటారు. లీవ్ ఆర్ రిమూవ్ ఫ్రమ్ ఏ ప్లేస్ కన్సిడర్డ్ డేంజరస్, అది ప్రమాదకరం అని తెలుసుకుని ఆ ప్లేస్ నుండి వెళ్ళిపోతే కనుక దాన్ని ఎవాక్యుయేట్ అంటారు. నెక్స్ట్ లైఫ్ హిస్టరీ ఆఫ్ ఏ పర్సన్ రిటర్న్ బై అనదర్. సో ఎవర్ ద లైఫ్ హిస్టరీ, వాళ్ళ జీవితం అంతా ఏం జరిగింది అని కనుక ఒక పర్సన్, ఆ పర్సన్ కాకుండా వేరే పర్సన్ రాస్తే కనుక బయోగ్రఫీ అని అవుతుంది. సో ఎవరికి వాళ్ళు రాసుకుంటే కనుక ఆటోబయోగ్రఫీ అవుతుంది. సో మీ లైఫ్ స్టోరీ అంతా మీరే రాసుకున్నారనుకోండి, సో అది ఆటోబయోగ్రఫీ అవుతుంది. ఆటో అంటే మన అని, ఓన్ అని. సో మీ లైఫ్ స్టోరీ ఇంకెవరైనా మీ ఫ్రెండ్ కానీ మీ పేరెంట్స్ కానీ ఎవరైనా రాశారనుకోండి, సో అది బయోగ్రఫీ అవుతుంది. నెక్స్ట్ లైక్లీ టు అరేజ్ ఎన్వియబుల్, అంటే ఎవరన్నా మనం ఏదైనా చేసి ఎదుటి వాళ్ళు కనుక కొంచెం అసూయ పడితే కనుక దాన్ని ఎన్వియబుల్ అంటారు. సో ఇవి ఈరోజు వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.